ఏపీలో ప్రపంచనంలా సామాజిక సాధికార యాత్ర రాజానగరం ఉర్వకొండలో బస్సు యాత్రకు భారీగా తరలి వచ్చిన జనం నెల్లూరు జిల్లా వీరంపల్లిలో పరిటించిన కాకాణి 2 కోట్ల 46 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు ప్రారంభించిన మంత్రి చిత్తూరు జిల్లా మిట్టపల్లిలో వైఎస్ఆర్సీపీలో చేరిన టీడీపీ నేతలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి పెద్దిరెడ్డి చంద్రబాబు పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన మంత్రి అంబటి ఆంబూతులకు ఆవులను సప్లై చేసి ఎదిగిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శ సీఎం జగన్ బీసీల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు బీసీలంతా వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలపాలని ఆర్ కృష్ణయ్య పిలుపు ఎవరు కాంగ్రెస్ లో చేరినా వైఎస్ఆర్సీపీకి వచ్చే నష్టమేమీ లేదు ఎన్ని కుట్రలు పన్నినా సీఎం జగన్ ని ఓడించలేరన్న నారాయణ స్వామి పార్టీలో అసంతృప్తి అనేది అవాస్తవం నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నానని క్లారిటీ ఇచ్చిన వేమిరెడ్డి వృత్తిపరమైన క్రీడను ఆడుతున్నందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్న త్వరలో దుబాయ్లో జరగనున్న ఐఎల్ టీ20లో ఆడబోతున్నట్టు అంబటి ట్వీట్ ఈ నెల 19న విజయవాడ స్వరాజ్ గ్రౌండ్స్ లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే రామ్ భూపాల్ రెడ్డి పైసలుంటేనే టీడీపీలో సీట్ల కేటాయింపు పార్టీ కోసం ఎంత చేసినా పట్టించుకోని చంద్రబాబు ఆది నుంచి జెండా మోసిన నేతలకు చీత్కారాలు కేసునేని భవన్ నుంచి టీడీపీ జెండా తొలగింపు చంద్రబాబు రాయబారాన్ని లెక్క చేయని కేసునేని నాని కేసునేని నాని ఎపిసోడ్పై దేవినేని అవినాష్ కీలక వ్యాఖ్యలు టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడు పనిచేసిన కేసునేని నానిని చంద్రబాబు అవమానించారని ఫైర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే ఏపీలో పాలన విద్య వైద్యం అన్ని వర్గాలకు అందుతున్నాయన్న ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అంబేద్కర్ స్మృతివనం పాలనను పరిశీలించిన స్పెషల్ సిఎస్ శ్రీలక్ష్మి ఈ నెల 19న అంబేద్కర్ విగ్రహం స్మృతివనం ప్రారంభోత్సవం ఆర్బీకే వ్యవస్థతో ఏపీలో మారిన వ్యవసాయం రూపురేఖలు గతంలో విత్తనాలు ఎరువుల కోసం పడిగాపులు నేడు సీజన్కు ముందుగానే నాణ్యమైన ఉత్పాదకాలు సర్వేగంగా బందరు పోర్ట్ నిర్మాణ పనులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం నాలుగేళ్లలోనే రూపురేఖలు మారిన విజయవాడ సిటీ ఓవైపు ఫ్లైఓవర్లు మరోవైపు బైపాస్లతో సర్వేగంగా అభివృద్ధి డిప్యూటీ సీఎం హోదాలో స్వగ్రామంకు వచ్చిన భట్టి దంపతులు స్నానాల లక్ష్మీపురంలో భట్టికి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు రేపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ అందుబాటులో ఉన్న మంత్రులు హాజరు కావాలని ఆదేశం బీఆర్ఎస్లో ఉంటూ కొందరు సొంత అభ్యర్థులనే ఓడించుకున్నారు బీఆర్ఎస్ బలహీనతలే కాంగ్రెస్ విజయానికి కారణమని పోచారం కామెంట్ నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ట మూటగట్టుకుంది పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండబోతోందన్న కేటీఆర్ అరకు కాఫీకి రికార్డు స్థాయిలో గిట్టుబాటు ధర కిలోకు 280 రూపాయలు ప్రకటించిన జీసీసీ బోరంపేట శ్రీకర్ స్కూల్లో సాక్షి స్పెల్బీ సెమీఫైనల్ జిల్లా నుంచి అధిక సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు లోక్సభ ఎన్నికల ప్రచారానికి మోదీ రెడీ బీహార్ నుంచి ప్రారంభించనున్నట్టు సమాచారం మరో మైలురాయి సాధించిన ఐఏఎఫ్ రాత్రివేళ కార్గిల్ ఎయిర్ స్ట్రిప్ పై C-130J ల్యాండింగ్ త్రివేణి సంగమంలో సైబీరియన్ వలస పక్షుల సందడి నదీ తీరాల్లో విహారయాత్రకు వచ్చిన పర్యాటకులను అలరిస్తున్న బర్డ్స్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి పలు దేశాల్లో పెరుగుతున్న కేసులు టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇంట పెళ్లి సందడి సోదరి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన పంత్